గోవాలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన ఘటన ఒక అనేక రకాలైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతుంది. మొదటిది, భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. 40 మంది సభ్యులున్న ఈ హౌస్లో అసెంబ్లీలో 20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 ఇండిపెండెంట్ల మద్దతు ఉన్నారు, 2 మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎంజీపీ సభ్యులు బీజేపీకి మద్దతు ఇచ్చారు. చాలా స్పష్టమైన మెజారిటీ ఉండగా కూడా ప్రతిపక్ష కాంగ్రెస్కు చెందిన 11 మందిలో 8 మందిని బీజేపీ తీసుకుంది లేదా కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారు. సహజంగా గతంలో పిరాయింపులు ప్రభుత్వాలు బటాబట మెజారిటీతో ఉన్నప్పుడు ఉన్న ప్రభుత్వం పోకుండా ఉండేందుకు లేదా అధికారంలోకి వచ్చేందుకు ఈ పిరాయింపులను ప్రోత్సహించేవారు. ఇప్పుడు ఏ రకమైన అవసరము లేకపోయినా స్పష్టమైన మెజారిటీ ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుని వారికి మంత్రి పదవులు ఇచ్చి బీజేపీ ఈ పిరాయింపులకు ప్రోత్సహించింది. ఇన్ అందులో మైకేల్ లోగో, దిగంబర్ కామత్ లాంటి వాళ్ళకు పదవులు ఇవ్వకపోతే కలవదు. దిగంబర్ కామత్ మాజీ ముఖ్యమంత్రి కూడా, మైకేల్ లోగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపక్ష నాయకుడు. అందువల్ల ఇది మొదటిగా ఆసక్తికరమైన ఆందోళన కలిగించే పరిణామం. మెజారిటీ ఉన్నా కూడా ప్రతిపక్షాలని ఎలా చీల్చిచెండాడడం. రెండవది, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు పైన ఇది తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుంది. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే ఈ కొత్త అసెంబ్లీ కన్నా ముందు టర్మ్లో కాంగ్రెస్ తరఫున 17 మంది ఎన్నికైతే వాస్తవంగా బీజేపీ కన్నా కూడా కాస్తంత ఎక్కువనే వచ్చాయి, స్వల్పంగా ఎక్కువ వచ్చాయి, కానీ అధికారంలోకి రాలేకపోయింది మిత్రులు కలుపుకోలేక. ఈ 17 మందిలో ప్రతిపక్ష నాయకునితో సహా 15 మంది బీజేపీలో వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే అందరికీ, దాదాపు అందరికీ కొత్త వాళ్లకు టికెట్లు ఇచ్చింది. కొత్త వాళ్ళ టికెట్లు ఇవ్వడం ద్వారా ఈ పిరాయింపు నేతలకు మేము బుద్ధి చెప్తాం, పిరాయింపు రాజకీయాలకని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రకటించి వారి నుంచి ఒక అఫిడవిట్ కూడా తీసుకుంది. దేవుని పైన ప్రమాణం చేశారు, గుడిలో దర్గా వద్ద చర్చికి వెళ్ళి మేము పార్టీ పిరాయించము అని ప్రమాణాలు చేశారు, అఫిడవిట్లు ఇచ్చారు. కానీ ఆ 11 మందిలో 8 మంది వెళ్ళి బీజేపీలో చేరారు. దేవుని పైన ప్రమాణము, దర్గా చర్చిల్లో ప్రమాణాలు అన్నీ పక్కకు పోయాయి. రాహుల్ గాంధీ సమక్షంలో కూడా ప్రమాణాలు చేశారు. భగవంతుని పైన ప్రమాణం చేసి కూడా పిరాయింపు రాజకీయాలు పిరాయింపులు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తప్ప భగవంతుని చేసిన ప్రమాణం కూడా కాంగ్రెస్ను కాపాడలేకపోయిందా, లేదా భగవంతుని పేరిట రాజకీయం చేసే భారతీయ జనతా పార్టీ దేవుని పేరిట ప్రమాణం చేసి కాంగ్రెస్లోనే ఉంటామన్న వారిని కాంగ్రెస్ నుంచి తీసుకుందా అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. అందువల్ల ఇక మూడవది, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మనగడ సాధిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ నుంచి గెలిచిన అత్యధికులు బీజేపీలోకి వెళ్ళిపోతుంటే ఇక ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి? ప్రమోద్ సావంత్ చెప్పాడు ఆల్రెడీ, కాంగ్రెస్ చోడో కార్యక్రమం అని చెప్పి. సో ఇక కాంగ్రెస్ పార్టీ లేకుండా బలమైన ప్రధాన ప్రతిపక్షం గోవాలో లేదు. అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఆప ప్రయత్నం చేసినా కూడా 2 సీట్లు వచ్చాయి, 12% ఓట్లు మాత్రమే వచ్చాయి. అది తృణమూల్ కాంగ్రెస్కు ప్రభావం చూపలే. అయితే గోవా ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు ప్రమోద్ సావంత్ కీలకమైన ప్రశ్న అడిగాడు, ఎందుకు మరి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు వెళ్తున్నారో కాంగ్రెస్ ఆలోచించుకోవాలని. ఇంకో ప్రశ్న కూడా కాంగ్రెస్ ముందు వస్తుంది, మరి వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలు సిపిఎం నుంచో, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచో, ఇతర పార్టీల నుంచి ఈ స్థాయిలో ఎమ్మెల్యేలు వెళ్ళడం లేదు కదా, ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ నుంచే ఎమ్మెల్యేలు ఇలా పెద్ద ఎత్తున వెళ్ళిపోతున్నారు, బీజేపీని విమర్శించవచ్చు, అట్రాక్ట్ చేస్తున్నారని, కానీ మరి కాంగ్రెస్ ఎందుకు నిలుపుకోలేకపోయింది? గతంలో ఈ రకమైన పిరాయింపు రాజకీయాలు కాంగ్రెసే నడిపింది కదా, ఇప్పుడు తాము నడిపిన రాజకీయాలకే తామే బాధితురాలు అవుతుంది, రే బా భవిష్యత్తులో బీజేపీ పరిస్థితి కూడా ఇలా ఇది రాదని ఏం గ్యారంటీ? అందువల్ల గోవా ఇంకొక ఆందోళనకర అంశం ఏంటంటే, ఈ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీకి చేరిన నాయకుల పైన అంతకుముందు బీజేపీ తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసింది. దిగంబర్ కామత్ కొన్ని కోట్ల కుంభకోణాన్ని, మైనింగ్ కుంభకోణానికి పాల్పడ్డానని చెప్పి ఆయన మీద బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అలాగే మైకేల్ లోగో ఆయన సతీమణి పేరిట అత్యధిక స్థాయిలో ఆస్తులు ఉన్నాయి,
వారు శాసన గోవా శాసనసభలోనే అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేలు సో వీరి ఆస్తులపైన విచారణ జరిపించాలని కూడా బీజేపీ డిమాండ్ చేసింది అంటే మైనింగ్ కుంభకోణానికి పాల్పడ్డారు అవినీతి పద్ధతుల ద్వారా ఆస్తులు సంపాదించారని ఏ నాయకులపైనైతే బీజేపీ ఆరోపణలు చేసిందో ఆ నాయకుల్ని ఇప్పుడు బీజేపీ చేర్చుకుంది మన ఆంధ్రప్రదేశ్ లో దీని ప్రతిబింబం కనబడుతుంది తెలుగుదేశం ఎంపీలపైన ఆ బీజేపీ ఎంపీ జీవీ నరసింహారావు లేఖ రాశారు వాళ్ళపైన విచారణ జరపాలని తర్వాత వాళ్ళు బీజేపీలో చేరారు ఆ తర్వాత ఏమీ జరగలే ఇప్పుడు ఇక్కడ కూడా మరోసారి రుజువైంది ఏంటి సో బెంగాల్లో రుజువైంది అస్సాంలో రుజువైంది ఇక్కడ రుజువవుతున్నది ఏంటంటే అవినీతి కుంభకోణాలున్న వాళ్ళు ఎవరైనా బీజేపీలో వచ్చి సో కేసీఆర్ భాషలో చెప్పాలంటే వాషింగ్ పౌడర్ నిర్మలాగా మారిప కడుక్కోవచ్చు అనే వాస్తవం అనే అంశాన్ని మరోసారి గోవా రాజకీయం ముందు పెట్టింది.